హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో నేను చెప్దాం అనుకునేటటువంటి బిజినెస్ ఐడియా, ఇవరకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు కోల్డ్ స్టోరేజ్ వ్యాపారం గురించి ఈరోజు నా ఛానల్లో నేను చెప్పబోతున్నాను. అంటే దీనికి ఏ విధంగా డబ్బులు సమకూర్చుకోవాలి, అదేవిధంగా ఎంత స్థలం కావాలి, ఎంత పెట్టుబడి కావాలి, అదేవిధంగా దీని మీద వచ్చేటటువంటి లాభాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనము చర్చించుకున్నట్లయితే, ఈ కోల్డ్ స్టోరేజ్ అనేటటువంటిది ఉపయోగాల గురించి మనం ముందుగా ఒక నిమిషం మాట్లాడుకుంటే, ఈ పూల మొక్కలు అయితే కానివ్వండి, అదేవిధంగా పళ్ళు, కిందసారి చెప్పినట్టు బొప్పాయి, జామ, ఇటువంటి పళ్ళు, కందులు, ఇటువంటివన్నీ అగ్రికల్చర్కి సంబంధించినటువంటివన్నీ స్టోరేజ్ చేసుకోవడానికి గాను దీన్ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. సరే, దీన్ని ప్రధానంగా అసలు పర్పస్ ఏంటంటే, దీన్ని చేపలు, రొయ్యలు ఎక్స్పోర్ట్ చేసేటటువంటి వారు దీన్ని చాలా ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటారు. కాకపోతే ఈ చేపలు, రొయ్యలు ఎక్స్పోర్ట్ చేసేటటువంటి వాళ్ళకి ఇది కంపల్సరీ ఒక ఫ్యాక్టరీలో రెగ్యులర్గా వాడేటటువంటి ఈ వ్యవస్థ కాబట్టి వాళ్ళే ఈ కోల్డ్ స్టోరేజ్ అనేటటువంటి వాళ్ళు పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ రొయ్యలు చేపలు అనేటటువంటివి అది చాలా పెద్ద వ్యాపారం. ఈసారి భీమవరం సైడ్ వెళ్ళినప్పుడు నేను దాని మీద వీడియో చేస్తాను. సరే, ఈ కోల్డ్ స్టోరేజీల్ని ఎవరు వాడుకుంటారు అంటే, జనరల్గా ఈ పూల వ్యాపారస్తులు, ఈ బొప్పాయి వ్యాపారస్తులు, ఈ పళ్ళ వ్యాపారస్తులు, ఆ తర్వాత అదేవిధంగా కందులు, మినుములు చేసేటటువంటి వ్యవసాయదారులు బాగా దీన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఈ వేసవికాలం అయితే కానివ్వండి, శీతాకాలం అయితే కానివ్వండి, వానాకాలం అయితే కానివ్వండి, ప్రతి కాలంలోనూ ఒక్కొక్క సమస్య అనేటటువంటిది మనకు ఉంటుంది. ఈ పూలు అనేటటువంటివి కొవ్వూరు నుంచి, కడియం నుంచి, రాయమండ్రి నుంచి, అదేవిధంగా కడియపులంక దగ్గర నుంచి బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్ వెళ్ళడం అనేటటువంటిది మీరు నేను అందరికీ తెలుసున్నటువంటి విషయం. అయితే ఈ పూలని ఉదయం 4-5 గంటలకి కోయడం జరుగుతుంది. కరెక్ట్గా ఎండ రాకుండా వీటిని కోసేస్తారు, 5 గంటలకల్లా కోసేస్తారు. వీటిని సాయంకాలం 6 గంటలకి, మీకు తెలిసింది హైదరాబాద్ బస్సులు ఇవన్నీ కూడా హైదరాబాద్ వెళ్ళేవి, ఇక్కడి నుంచి సాయంత్రం ఇక్కడి నుంచి వెళ్తాయి, రాత్రేమో అటేపు నుంచి బయలుదేరుతుంటాయి. అదే అక్కడి నుంచి ఏది జరిగినప్పటికీ కూడా మన కడియం నుంచి అటేపు వెళ్ళాలన్నా సరే, అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా, విజయవాడ వెళ్ళాలన్నా, బెంగళూరు వెళ్ళాలన్నా నైట్ బయలుదేరుతుంటాయి. ఇవైతే ఏంటంటే పొద్దున్న ఉదయం 4 గంటలకే కోసేస్తారు, ఎండలో కొయ్యడం అనేటటువంటిది చేయరు. ఈ పొద్దున కోసినటువంటి పూలు ఏవైతే ఉన్నాయో సాయంకాలం వరకు 7 వరకు అవి బయటే కనుక ఉంచినట్లయితే అవి అమ్మడానికి పనికిరాకు, అవి పాడైపోతాయి. కాబట్టి వారికి కోల్డ్ స్టోరేజ్ అనేటటువంటిది కావాలి. వాళ్ళు సొంతంగా పెట్టుకోలేనటువంటి సన్నకారు, చిన్నకారు రైతులు ఈ ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్లు ఏవైతే ఉన్నాయో అందులో వాళ్ళు సాయంకాలం వరకు ఆ సరుకును పెట్టుకుని వాళ్ళకి ఎంత ఈ రెంట్కి సరిపడే అమౌంట్ ఎంతైతే ఉందో అంత కడుతూ ఉంటారు. ఉదాహరణకు మనం అరటి పళ్ళని చూసుకుంటే, డజన్కి 2 రూపాయలు చెప్పినా వాళ్ళు ఈ కోల్డ్ స్టోరేజీకి సరిపడినటువంటి ఈ కోల్డ్ స్టోరేజీకి వాళ్ళు రెంట్గా ఇస్తారు. ఒక డజన్ పళ్ళకి 2 రూపాయలు అనుకున్న కొన్ని వేల పళ్ళు అనేటటువంటి వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. అది వేరే విషయం, రోజుకి ఎంత వస్తుంది అనేటటువంటిది ఒక నిమిషం ఆగి మాట్లాడుకుందాము. అదేవిధంగా బొప్పాయి లాంటివి అయితే పండుకింతని చెప్పి, పూలకైతే బుట్టకింతని చెప్పి రెంట్ అనేటటువంటిది వాళ్ళే పే చేస్తూ ఉంటారు. సరే, దీన్ని నిర్వహించడం ఎలాగా అనుకుంటే, మీ ఊర్లో ఉన్నటువంటి ఏడీఏ కార్యాలయానికి మీరు వెళ్ళి వివరాలు తీసుకోవచ్చు. దీనికి పూర్తిగా సోలార్తో నడిచేటటువంటి ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్ బాక్సుల్ని, ఈ కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ని వాళ్ళు ఇస్తున్నారు. దీనికి 14 లక్షల రూపాయలు అవుతుంది. దీనికి 30% ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అంటే మీరు పెట్టడానికి రెడీగా వచ్చితే మీరు 14 లక్షల్లో 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, 9 లక్షల రూపాయలు మీరు పెట్టుబడి పెట్టుకోవాలి. అయితే ఒక 10 మంది రైతులు కనుక కలిసి ఈ యూనిట్ పెట్టుకోవడానికి కనుక మీరు వెళ్ళినట్లయితే ప్రభుత్వం తరపు నుంచి 75% దీనికి సబ్సిడీ ఉంది. ఈ స్టోరేజీకి 75% అంటే వాళ్ళు సుమారుగా మీరు 3,50,000 రూపాయలు మీరు పెట్టుకుంటే
మిగిలిన 10,50,000 రూపాయలు గవర్నమెంట్ పెట్టుకుని మీకు ఈ కోల్డ్ స్టోరేజ్ రూమ్ ని అరేంజ్ చేస్తుంది. దీనికి 4 kV వాటితో అవి నడుస్తాయి కాబట్టి, ఆ తర్వాత సోలారే కాబట్టి దానికి మనకు ప్రత్యేకించి నిర్వహణ వ్యయం అనేటటువంటిది చాలా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే అది సోలార్ అంటే ఈ ఎండతో పొద్దునంతా నడుస్తుంది, సాయంత్రము ఆ తర్వాత ఫుల్ ఛార్జింగ్ కనుక అయితే ఆ యొక్క చలదనము 30 గంటల పాటు ఉంటుంది. కాబట్టి మనకి మెయింటెనెన్స్ అనేటటువంటిది సుమారుగా 0 అని చెప్పుకోవచ్చు. ఈ కోల్డ్ స్టోరేజ్ సెంటర్ ఇది ఒక చిన్న వ్యాపారం. మీరు 200 గజాల్లో చేయినా సరే, అంటే ఇప్పుడు మీరు ఉండేటటువంటి ఇంట్లో ఏదైనా కొంచెం పెద్దగా దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి గదిలోనైనా సరే మీరు దీన్ని ప్రారంభించవచ్చు.